श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। भूतनाथ सदानंद सर्वभूतादया परा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्य नमोस्तुते। अखिल भुवन दीपं भक्त चित्तादिशूनं सुरगर मन सेवं दत्तमस्याद्लक्ष्यं हरिहर सुतमीशं दारक ब्रह्म स्वरूपं శబరగిరి నివాసం భావయే భూతనాథం. ప్రేక్షక మహాశయులందరికీ మే 18వ తారీఖు 2022 బుధవారము శుభోదయము. శ్రీ శుభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ విద్య ఉదయం 5:54 వరకు ఉండి తదుపరి తదియాలోనికి ప్రవేశిస్తుంది. తదియ రాత్రి తెల్లవారుజామున 2:54 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రము ఉదయం 10:48 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు తెల్లవారుజామున 3:28 నుండి తెల్లవారుజామున 4:59 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:31, సూర్యాస్తమయము సాయంత్రం 6:21, వర్జము రాత్రి 6:22 నుండి రాత్రి 7:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:23 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణునికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతి అనగా బుద్ధిమాంద్యత్యం బాగా ఉంటుంది, తెలివితేటలు బాగా ఉంటాయి. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము బుధుని ద్వారా పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. ఈ రెండు రాశుల వారు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు. మిథున రాశి వారు పనస వృక్షాన్ని, కన్యరాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని ధారలాగా పోయడం వల్ల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాల వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని, జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని, రేవతి నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము మీరు బుధుని ద్వారా పొందవచ్చును. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి ప్రీతికరంగా ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు. అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ అవతారాలు అయినటువంటి రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామివారి కానీ ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అలాగే స్వామివారికి ప్రీతికరంగా లోక సంరక్షణార్థం విష్ణు సహస్రం గానం చేయించండి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. గృహమంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది గమనించగలరు. అలాగే బుధవారం రోజున విశేషంగా హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారికి ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి. విశేషమైన అలంకరణలు జరిపించండి. అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలను జరిపించండి. అత్యంత ప్రీతిదాయకమైనటువంటి పటిపూజ మహోత్సవం జరిపించిన ఎడల సర్వదా మీకు అయ్యప్ప స్వామి యొక్క రక్షణ మీకు ఉంటుంది గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. ఈ రెండు రాశుల వారికి ఈ శుభకృత నామ సంవత్సరం అందులో మే మాసం అందున మిథున రాశి వారికి గ్రహ సంచారము అష్టమ స్థానందున సరిగా లేనందువలన చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది.
నేత్రబాధలు శిరోబాధలు ఉంటాయి. చికాకులు తెప్పించే సమస్యలు ఏర్పడతా ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్య రాశి వారికి ఈ మే మాసం నందున గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. గృహానంద ఆనందదాయకంగా ఉంటుంది. మిత్రులతోటి కలిసి బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యం కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జై శ్రీమన్నారాయణ. ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.